నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో 1433 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా. పంచాయతీరాజ్ పురపాలక శాఖల్లో నియామకాలకు అనుమతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు. వెలికొండ సొరంగం తవ్వి మట్టి శ్రీశైలంలోకి తరలిస్తున్నారని లేఖ. ప్రధానిని కలిసిన జీహెచ్ఎంసీ భాజపా కార్పొరేటర్లు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న మోదీ. భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్లో కేసు. అత్యాచారం బాధితురాలి గుర్తింపు బయట పెట్టారని ఫిర్యాదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెడుతున్నారన్న భాజపా. ఫోటో బయట పెట్టిన రఘునందన్ కూడా నేరస్తుడేనన్న కాంగ్రెస్. మత బోధకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు. భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందని ఆయా దేశాలకు వివరణ. రక్తం చిందించైనా బంగాల్ విభజన అడ్డుకుంటాం. భాజపా నేతల డిమాండ్లపై మమతా బెనర్జీ ఆగ్రహం. రాష్ట్రంలో మరో 1433 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. పురపాలక పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. 657 ఏఈ, 113 ఏఈ సహా ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ ఇతర పోస్టుల భర్తీకి కూడా అనుమతి ఇచ్చారు. 80039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో గ్రూప్ 1 పోస్టులు సహా పోలీసు, రవాణా, అటవీ, ఎక్సైజ్ వంటి వివిధ శాఖల్లో 33787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 పోలీస్ నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. తాజాగా పురపాలక పంచాయతీరాజ్ శాఖల్లో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. త్వరలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీంతో ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లయింది. వైద్య ఆరోగ్య శాఖలోని 12775 ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 10028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. అందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. మిగిలిన శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట ప్రభుత్వం మొదటిసారి రుణం తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా 4000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. గత 2 నెలల పాటు కేంద్రం తెలంగాణకు అనుమతి ఇవ్వకపోవడంతో రుణం తీసుకోలేదు. తాత్కాలికంగా 4000 కోట్లు రుణంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో గత శుక్రవారం రాష్ట ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 13 ఏళ్ల కాలానికి రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లు విక్రయించింది. ఇవాళ వేలం పూర్తి కావడంతో అప్పుల ద్వారా రాష్ట ప్రభుత్వానికి 4000 కోట్ల రూపాయలు సమకూరాయి. వెలిగొండ సొరంగం తవ్వకాల మట్టిని శ్రీశైలం జలాశయంలోకి తరలించకుండా నిల్వరించాలని కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ కు రాష్ట నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. వెలిగొండ టన్నెల్ తవ్వకం పనులకు సంబంధించిన మట్టి వ్యర్థాలను గుత్తేదారు శ్రీశైలం జలాశయంలో కలుపుతున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పనుల వ్యర్థాలను కూడా శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు వైపు డంప్ చేస్తున్నారని మురళీధర్ లేఖలో వివరించారు. పూడిక నిండినందున ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో నిల్వ సామర్థ్యం తగ్గిందని, టన్నెల్ వ్యర్థాలను డంప్ చేస్తున్నందున నిల్వ సామర్థ్యం మరింత తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు పదార్థాలు తదితర హానికర వ్యర్థాలను జలాశయంలో కలిపితే తాగు సాగునీటికి దుష్పరిమాణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని వ్యర్థాలను జలాశయంలోకి తరలించకుండా గుత్తేదారు ఏపీ ప్రభుత్వాన్ని నిల్వరించాలని రాష్ట్రం కోరింది.
రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు 100% ఎస్టీలకే కేటాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. తీర్పు సమయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు జరిమానా విధించింది. సర్వోన్నత న్యాయస్థానం విధించిన 2.5 లక్షల రూపాయల జరిమానా ఆంధ్రప్రదేశ్ చెల్లించగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా విధించిన మొత్తాన్ని 2 వారాల్లో చెల్లించాలని, లేదంటే కోర్టు ప్రక్రియ చేపడతామని హెచ్చరించింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేసినందువల్లే జరిమానా చెల్లించలేదని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. గిరిజన ప్రాంతాలతో సహా అన్ని చోట్ల రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బాలిక సామూహిక అత్యాచార కేసులో బాధితురాలి గుర్తింపును బయటపెట్టారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది. అబిడ్స్లో ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బాలిక పేరు, ఫోటో, ఊరు ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ కావాలనే బురద జల్లుతోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బాలిక ఫోటోలు, వీడియోలు బయటపెట్టారంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. ఐపీసీ 223 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సాక్ష్యాలు ప్రభావితం చేసే విధంగా ఎమ్మెల్యే వ్యవహరించారని న్యాయవాది పేర్కొన్నారు. ఫోటోలు విడుదల చేయడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నేరమని తెలిపారు. ఇవి ఏదైతే నేను చెప్పాను మీకు ఈ పాయింట్స్, నేను స్వహాగా చెప్పలేదు అండి, ఇవన్నీ సుప్రీంకోర్టు చెప్పి నేను అనేది ఏంటంటే ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆయన ఫలానా ఎక్స్వైజెడ్ ఇందులో ఉన్నాడు బాధ్యుడు, దీనికి ఆయనకు సంబంధం ఉంది, ఆయన పేరు చర్య తీసుకోవాలి, పోలీసు వాళ్ళు చర్య తీసుకోవట్లేదు ఆయన భావించినట్టయితే ఆయన పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. ఎందుకంటే పాస్కో కేసు కాబట్టి ఆయన చేయవలసింది ఏంటి అంటే ఫలానా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే దీన్ని దర్యాప్తు చేస్తున్నారో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయనకి వెళ్ళి ఈ మెటీరియల్ ఇవ్వాలి. లేదు, ఆయనకు ఆయన పైన ఫలానా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన నమ్మకం లేకుంటే, ఫలానా ఆఫీసర్ పైన నమ్మకం లేకుంటే, పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేకుంటే ఆయన హైయర్ ఆఫీసర్ కి ఇవ్వాలి. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. బాలికకు సంబంధించిన వివరాలను తాను ఎక్కడా బయటపెట్టలేదని వెల్లడించారు. తాను న్యాయవాదినేనని, తనకు చట్టం తెలుసునని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కావాలనే బురద జల్లుతోందన్న రఘునందన్ రావు సహజమిత్రులను కాపాడేందుకే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు భాజపా తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నేను ఎక్కడ అమ్మాయి పేరు మాట్లాడలేదు, అమ్మాయి ఊరు మాట్లాడలే, అమ్మాయి ఏ కాలనీలో ఉంటుందో మాట్లాడలే, ఏ దేశంలో పుట్టిందో మాట్లాడలే, నాకేం సంబంధం అన్న. నన్ను ఎందుకు బదనాం చేస్తారు అంటే బట్ట కలిసి మీదేస్తారు. వాళ్ళ సహజ మిత్రులు అయినటువంటి ఎంఐఎంను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళు పోటీ చేసే స్థానాలలో ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు గెయిన్ అవుతాయేమో అని చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప ఇంకొకటి ఏం లేదండి. ఎంఐఎంల మీద కేసు అయితే కాంగ్రెస్కి ఎందుకు బాధ కలుగుతుంది? అయితే వాళ్ళిద్దరికి మధ్యన ఏదైనా విడదీయరాని బంధం ఉండాలి, లేదా ఇంకేమైనా ఆలోచన ఉండాలా? ఇంకేమైనా ఆలోచన ఏముంటుంది? అయితే గీతే కేసుల వల్ల పిల్లలు ఏమైనా ఉన్నారేమో అనేది నాకు అనుమానం. బాధితురాలి పక్షాన నేను నిలబడతాను, బాధితురాలి కోసమే నిలబడతాను, బాధితురాలికి న్యాయం జరిగేదాకా నాకున్నటువంటి వకాలత్ని నేను ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలని ఉద్యమిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేయటం సిగ్గుచేటని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆధారాలు ఉన్నా నిందితులను అరెస్ట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని సంజయ్ ఆరోపించారు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. బాలిక గుర్తింపును బయటపెట్టారంటూ హైదరాబాద్ ఉప్పలగూడలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇంటి ముట్టడికి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ప్రయత్నించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా ఆందోళనకారులను అరెస్టు చేశారు.
జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుల కస్టడీపై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పును వెలువరించనుంది. సాదుద్దీన్ అనే నిందితుని కస్టడీకి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మైనర్పై అత్యాచారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. నేరం జరిగిన విధానాన్ని నిందితుడి నుంచి రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ముగ్గురు మైనర్లతో పాటు సాదుద్దీన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు ఉమేర్ ఖాన్ పరారీలో ఉన్నాడు. మైనర్ బాలికపై అత్యాచారంలో ఎంతమంది ప్రమేయం ఉందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాధిత బాలిక నుంచి పోలీసులు 2 సార్లు వివరాలు సేకరించారు. అత్యాచారం జరిగిన రోజు పబ్లోనే మరో బాలికతో నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు పబ్లోని సీసీ కెమెరాల నుంచి దృశ్యాలు సేకరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వస్తాయని జూబ్లీ హిల్స్ పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. కార్ఖాన పిఎస్ పరిధిలో మైనర్ బాలికను మభ్యపెట్టి 5 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మైనర్ బాలికతో స్నేహంగా ఉంటూ 2 లాడ్జీలలో 5 యువకులు వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు బాలిక తండ్రి విజ్ఞప్తి మేరకు గోప్యంగా దర్యాప్తు చేపట్టారు. 5 నిందితుల్లో 2 మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మే 30న కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారం చేసిన 5 యువకులు 2 లాడ్జ్ నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మహిళలు యువతులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో 418 మంది ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు జరిగినట్లు పోలీసు నివేదికలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో చాలా మందికి తెరాస నేతలతో సంబంధాలు ఉన్నాయని, బాధితులకు న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన వీడియోలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా నేరస్తుడైన వ్యాఖ్యానించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని రేణుకా చౌదరి ప్రశ్నించారు. వేర్ ఇస్ ద షీ టీమ్ ఈ స్టేట్ లో? జంట నగరాల్లో షీ టీమ్ ఎంత అలర్ట్ గా ఉంది? వై వి ఆర్ నాట్ ఏబుల్ టు ఆంటిసిపేట్ అండ్ ప్రివెంట్ దీస్ క్రైమ్స్? మీకు మెయిన్ ఏరియాస్ లో ఎక్కడుందని మీరు డీకాయ్ పెట్టలేరా? షీల్లో డీకాయ్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. నేను చేశాను గతంలో. ఆడపిల్లని గడప దాటి బయటకు పంపితే రాత్రికి పిల్ల తిరిగి వస్తుందా, శవం తిరిగి వస్తుందా, రేపై వస్తుందా అని చెప్పే పరిస్థితి లేని కండిషన్. అండ్ చీఫ్ మినిస్టర్ విల్ నాట్ టాక్, హీ కెనాట్ టాక్. ఏమిటండి ఇది? ఇంత చర్య, ఇంత నాన్సెన్స్ జరుగుతూ ఉంటే నో యాక్షన్, నో రియాక్షన్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అనిల్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ నెల 2న భార్య సరోజను చంపిన నిందితుడు మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పారిపోయాడు. 2 ఏళ్ల క్రితం మొదటి భార్య అనితను కూడా అనిల్ హత్య చేశాడు. ఆ తర్వాత 7 ఏళ్ల క్రితం సరోజను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సరోజపై అనుమానం పెంచుకున్న అనిల్ చిత్రహింసలు పెట్టాడు. బయటకు వెళ్లేటప్పుడు సరోజను గదిలో పెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. గతంలోనూ మద్యం సేవించి సరోజ చేయి విరగొట్టడంతో పాటు తలపై కటింగ్ ప్లేయర్తో గాయపరిచాడు. సరోజను హత్య చేసి అనిల్ కోసం గాలిస్తుండగా అతడే లొంగిపోయాడు. అనిల్ పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జీహెచ్ఎంసీ భాజపా కార్పొరేటర్లు కలిశారు. భాజపా కార్పొరేటర్లను మోదీ ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, సీనియర్ భాజపా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన మోదీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. హైదరాబాద్లో నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. జూలై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పలు శాఖల అధికారులతో కళ్యాణం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న కళ్యాణం, 6న రథోత్సవం నిర్వహిస్తామని మంత్రి తలసాని తెలిపారు. అమ్మవారి కళ్యాణానికి నగరం నుంచే కాకుండా రాష్టంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. దేవాలయ పరిసరాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖను ఆదాయ మార్గంగానే ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రమాదాలకు 90% మద్యమే కారణమని జగిత్యాలలో వ్యాఖ్యానించారు. బెల్ట్ దుకాణాలు, గంజాయి, పబ్బులు, పోలీసులు రెవెన్యూకు అధికారులకు కనిపించట్లేదని విమర్శించారు. ఎంతైనా తాగండి, ఆదాయం పెంచడమే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 12,000 కోట్లకు పరిమితమై ఉన్నటువంటి ఒక ఆప్కారి ఆదాయం ఇవాళ ఏదైతుందో 32,000 కోట్లకు మించిపోయింది. ఇలా ప్రభుత్వ ఆదాయం 32,000 కోట్లకు పెరగడంతో పాటుగా లిక్కర్ ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ 25% లిక్కర్ ప్రైస్ 25-50% అదొక 32,000 కోట్లు ఉంటుంది. ఇవాళ మధ్య దళారీలు ఈ మార్కెటింగ్ ఏదైతే ఉన్నదో అవాలుగా 15-16,000 కోట్లు వాళ్ళ ఆదాయం వస్తుంది. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆన్ అండ్ యావరేజ్ సరాసరి 80,000 కోట్లు మద్యం పేరట సామాన్య ప్రజానీకంపై భారం పడుతుందని చెప్పండి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని తమ వ్యవసాయ భూములు లాక్కోవద్దని ఓ రైతు అదనపు కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. ప్రభుత్వం ఇటీవల హరితహారంలో భాగంగా కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించింది. అయితే జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ జీవన్ పాటిల్ స్థల సేకరణ చేసేందుకు రాగా చుట్టుపక్కల రైతులు తాము సాగు చేసే భూములు స్వాధీనం చేసుకోవద్దని వేడుకున్నారు. ఖమ్మం నయా బజార్లో విషాదం చోటు చేసుకుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ లో ప్రమాదవశాత్తు పడి కార్మికుడు మృతి చెందాడు. పట్టణంలోని మిషన్ భగీరథ ట్యాంకు శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు లోపలికి దిగారు. శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరు పైప్ లైన్ లో పడిపోయి ఊపిరి ఆడక చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు పైప్ లైన్ తవ్వి కార్మికుడి మృతదేహాన్ని వెలికితీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో దొంగ నోట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 15,500 దొంగ నోట్లు, ఒక కారు, దొంగ నోట్లు తయారు చేసే పరికరం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు తెనాలికి చెందిన ఈ ముఠ చర్ల మండలంలోని ఆదివాసులని లక్ష్యంగా చేసుకుని కొంతకాలంగా దొంగ నోట్లను చెలామణి చేస్తున్నారు. ఈ ముఠాలో ఒక మైనర్ బాలుడు, ఓ యువతితో పాటు 8 మంది ఉన్నారు. చెర్ల పోలీసు వారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులను, కారులో ట్రావెల్ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద కొన్ని నకిలీ కరెన్సీ నోట్స్, అదేవిధంగా నకిలీ కరెన్సీ నోట్స్ ముద్రించడానికి యూజ్ చేసే కొన్ని పరికరాలు, సెక్యూరిటీ థ్రెడ్ రిలేటెడ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక కంప్యూటర్, అదేవిధంగా సిపియు మానిటర్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా విచారించగా అందులో కొందరు వ్యక్తులు గుంటూరు జిల్లా వాస్తవ్యులు, అదేవిధంగా తెనాలికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారు అందరూ కలిసి ఇక్కడ మన చెర్ల మండలంలో తేగడ విలేజ్కు చెందిన నరేష్, అదేవిధంగా కలివేరు గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ మన చెర్ల మండలంలో అమాయక ఆదివాసీ ప్రజలకు దొంగ నోట్ల చెలమణి చేస్తున్నారు. 15,500 రూపీస్ నకిలీ నోట్స్ ఇవన్నీ, అదేవిధంగా మీరు చూస్తున్నారు ఇవి ఏవైతున్నాయో ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవేంటంటే ఇవి ప్రింట్ చేసి రెడీ ఉన్నాయి, ఇవి కట్ చేసి మనకు ఫేక్ కరెన్సీగా యూజ్ చేస్తున్నారు. పోలీస్ తరఫు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరున్నా కూడా, కిరాణా షాప్స్ అయినా బిజినెస్ అయినా ఎవరైనా కూడా అమాయక ఆదివాసీ ప్రజలను మోసం చేయకండి.
వాళ్ళు ఇల్లిటరేట్స్ అని వాళ్ళ దగ్గర ఫేక్ కరెన్సీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ కూకట్పల్లి హైదర్ నగర్లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. జేఎన్టీయూ నుంచి మియాపూర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని రాచకొండ స్రవంతిగా గుర్తించారు. మృతురాలికి 3 నెలల పాప ఉంది. మృతదేహం వద్ద భర్త రోదనలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. చేపల లారీ బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నాగపూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడడంతో డ్రైవర్కు గాయాలవ్వగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీలో ఉన్న చేపలను ఆ దారిలో వెళ్లే జనం అరగంటలో ఖాళీ చేశారు. జనాన్ని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. రాష్టంలో రాగల 3 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని ప్రకటించింది. భాజపా నేతలు నుపూర్ శర్మ నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అనేక ఇస్లామిక్ దేశాలు భగ్గుమనడంతో ఆ ప్రభావం దౌత్య సంబంధాలపై పడకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందని ఆయా దేశాలకు వివరిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాణానికి సమ్మిళిత తత్వమే పునాదని గల్ఫ్ పర్యటనలో ఉన్న ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నుపూర్ నవీన్ చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలతో భారత్కు ఉన్న మంచి సంబంధాలను ప్రభావితం చేయబోవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మత ప్రబోధకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఇస్లామిక్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం దౌత్య సంబంధాలపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఆయా ఇస్లామిక్ దేశాల్లోని భారత రాయబారులో మోదీ సర్కార్ ఉద్దేశాన్ని ఆయా దేశాలకు వివరించారు. భారత ప్రభుత్వం అన్ని మతాలకు తగిన గౌరవం ఇస్తుందని, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. ఈ వివాదం సమయంలోనే ఖతార్లో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత ప్రభుత్వ ఉద్దేశాల్ని గల్ఫ్ దేశాలకు వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి సమ్మిళితమే దృఢమైన పునాది వేసిందని వెంకయ్య తెలిపారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాన్ని మోదీ ప్రభుత్వం అవలంబిస్తోందని వివరించారు. భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి మరింత మద్దతుగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. పార్టీ తరపున నుపూర్, నవీన్లపై సస్పెన్షన్ వేటివేసిన అంశాన్ని పీయూష్ గోయల్ గుర్తు చేశారు. భాజపా అన్ని మతాల్ని గౌరవిస్తుందని, ఏదైనా మతాన్ని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోయల్ తెలిపారు. మత ప్రబోధకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వంలోని ఏ వ్యక్తి చేయలేదని, అందువల్ల అవి ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇస్లామిక్ దేశాలతో భారత్కు ఉన్న సత్సంబంధాలు ఉన్నాయని, అవి భవిష్యత్తులోనూ కొనసాగుతాయని గోయల్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నుపూర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని తాము బలంగా ప్రోత్సహిస్తామని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. పాకిస్తానీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ డుజారిక్ ఈ మేరకు స్పందించారు. ప్రాణం పోయినా పశ్చిమ బంగాల్ విభజన జరగనివ్వబోనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజించాలని కొందరు భాజపా నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్ రాష్ట విభజన ఆపేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందిస్తానని మమతా బెనర్జీ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల ముందు రాష్ట విభజన జపం చేస్తున్నారంటూ కమలదళంపై దీదీ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బంగాల్లోని అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారని ఆమె తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు
వల్లా గోర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రమని ఒకసారి ఉత్తర బెంగాల్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మరోసారి భాజపా డిమాండ్ చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రక్తం చిందించడానికి సిద్ధమే కానీ బెంగాల్ విభజన కానివ్వబోనని మమతా బెనర్జీ అలీపూర్ దౌర్లో జరిగిన తృణమూల్ కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రత్యేక కమ్తాపూర్ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డు వస్తే రక్తపాతం తప్పదని కమ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ నేత జీవన్ సింగ్ హెచ్చరికలు చేసినట్లు వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ బెదిరింపుల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం భాజపా కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసు దర్యాప్తు మధ్యంతర నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. సాయి గణేష్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ న్యాయవాది కృష్ణయ్య దాఖలు చేసిన హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో పోలీసులు సమర్పించిన నివేదికను పిటిషనర్కు ఇవ్వాలని రిజిస్ట్రీని కోర్టు ఆదేశించింది. సాయి గణేష్ అమ్మమ్మ దాఖలు చేసిన మరో పిటిషన్తో కలిపి పిల్పై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. సాయి గణేష్ ఆత్మహత్యపై విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఇదే కేసులో మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురికి గతంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా నిర్ణయం రేపు వెలువడనున్న వేళ 3వ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 143 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 568 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే దాదాపు 300 పాయింట్లు దిగువన 55373 వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. ఆరంభంలో 55388 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకడం మినహా ఆద్యాంతం సూచీ నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 54882 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరిన సూచీ చివరకు 55107 పాయింట్ల వద్ద స్థిరపడింది.